Please subscribe for more updates. Bell button by click chain. అయితే పాకిస్తాన్కు మూడు వైపులా ఉన్నటువంటి భారత్ కానీ ఇరాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ విషయంలో ఆగ్రహంతో ఉన్నాయి అసంతృప్తితో ఉన్నాయి ఆఫ్ఘనిస్తాను అదే పరిస్థితిలో ఉంది ఇరాన్కి సంబంధించి ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ పైన దాడి చేసినప్పటి నుంచి వాళ్ళు అదే రకంగా ఉన్నారు భారత్ ఒకవైపు ఈ మూడు కొంత ఆగ్రహంతో పాకిస్తాన్ వైపు ఉన్నప్పుడు చైనా పరిస్థితి ఏంటి చైనా వైఖరి ఏ రకంగా కనిపిస్తోంది అంటే చైనా పాకిస్తాన్కు ఒక మొదటి నుంచి కూడా మిలిటరీ అలై అది ఖచ్చితంగా తప్పే చైనా ప్రశ్నించాల్సిందే మనం కానీ మన వ్యూహం ఎలా ఉండాలి చైనా పాకిస్తాన్ ఏకం చేసేలా ఉండాలా చైనాను కూడా ఒప్పించి చైనా పాకిస్తాన్ డివైడ్ చేయలా ఉండాలి చైనా వ్యాఖ్యలు ఖచ్చితంగా తప్పే అందులో డౌట్ లేదు పాకిస్తాన్ ను సమర్థించడం చైనా విదేశాంగ విధానంలో తప్పు అయినా కూడా మనం ఎటువైపు ఉండాలి చైనా పాకిస్తాన్ కలుపుదామా డివైడ్ చేద్దామా నేననేది అంటే కలపడం వల్ల దేశానికి నష్టం ఎందుకంటే లెట్ అస్ నాట్ ఎమోషన్ కాదు కాదు ఎదుర్కొంటాం కదా కదా ఇది యుద్ధం అందువల్ల మన యుద్ధంలో ఎప్పుడు కూడా ఏం చేస్తుంటారు డివైడ్ చేయాలని చూస్తారు యునైట్ చేయాలని చూడరు కదా అది యుద్ధంలో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ కదా అందువల్ల డివైడ్ చేసే పని చేద్దాం ఎలా డివైడ్ చేయొచ్చు డివైడ్ అవుతారా అవుతారు ఇప్పుడు తీర్మానంలో చైనా కూడా కలిసి వచ్చింది కదా చైనా కూడా ఏకగ్రీవం చేసిన ఒప్పుకున్నది కదా ఎందుకు చైనాకున్న అనుమానాలు ఏంటి ఎస్ ఒక డిప్లొమాటిక్ మిషన్ చైనా కూడా పోవాలి இப்போ விதேஷாங்க விதாங்க மந்திரி சுஷ்மா ஸ்வராஜ் ఆల్రెడీ చైనా ప్రభుత్వంతో మాట్లాడుతున్నారనే వార్తలు వస్తున్నాయి గవర్నమెంట్ ఊరుకోదండి బయట గవర్నమెంట్ బయట ఉన్న మాట్లాడుతుంటారు కానీ గవర్నమెంట్ లో చాలా జాగ్రత్తగానే ఉంటారు పాకిస్తాన్ విషయంలో చైనా ఎందుకు ఒక రకంగా కొన్నటువంటి అనుమానం ఏంటి అంటే ఒకటి టిబెట్ విషయంలో చైనా మా భూభాగము అని వాళ్ళ నమ్మకం వాళ్ళ అభిప్రాయం దాన్ని భారతదేశం కూడా వ్యతిరేకించదు ఇప్పటికి అధికారికంగా మనం కూడా టిబెట్ చైనాది కాదని అంటలేము కానీ టిబెట్ విమోచన ఉద్యమం నడుపుతున్న వారికి భారతదేశం ఆశ్రయం ఇస్తుంది వాళ్ళ కోపం ఇక రెండో కోపం మనం ఏం చెప్తున్నాం మేము దలైలామాకి ఇచ్చే ఆశ్రయం ఆధ్యాత్మికమైందే తప్ప రాజకీయం కాదు అని మనం చెప్తున్నాం చైనా వాళ్ళ అనుమానం ఏంటంటే ఆధ్యాత్మికత ముసుగులో రాజకీయ కార్యకలాపాలు నడుపుతున్నారు చైనా వాళ్ళ అనుమానం ఇది తేలాలి రెండవది ఏంటి అంటే అన్నిటికన్నా ముఖ్యమైంది అమెరికా భారతదేశాన్ని చైనా వ్యతిరేక కూటమి కట్టడానికి వాడుకుంటుంది అంటే అమెరికా జపాన్ చైనా ఆస్ట్రేలియా ఈ నాలుగు దేశాలు కలిసి చైనా మమ్మల్ని ఎన్సర్కిల్ చేస్తున్నాయని చైనా వాళ్ళు అనుమానం ఎందుకంటే మనం ఈ ఈటర్ ఎక్సర్సైజెస్ లో కూడా మన భారతదేశం పాల్గొంది అమెరికా జపాన్ చైనాతో ఆస్ట్రేలియాతో కలిసి అదే కాకుండా జపాన్ వెళ్ళినప్పుడు కూడా మన ప్రధాన మంత్రి సౌత్ చైనా సీ డిస్ప్యూట్ గురించి ప్రస్తావించారు చైనాకు వ్యతిరేకంగా మాట్లాడారు అందువల్ల ఈ సౌత్ చైనా స్థితి మనకేందుకు ఎక్కడ ఉన్నది మనకేం మన సరిహద్దు కాదు అదేదో జపాన్ కు చైనాకు మధ్య విభేదం వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే వీళ్ళంతా మనకు కలిసి వస్తారనే నమ్మకం నాకు లేదు ఎందుకంటే మనకు చైనాకు కొట్లాడితే గొడవ వస్తే యుద్ధం వస్తే యుద్ధం రాదు ఘర్షణ వస్తే అమెరికా మనకేం సపోర్ట్ చేస్తానని అనుకోను ఎందుకంటే వాళ్ళకి ఇండియా చైనా చైనాతో ఎక్కువ పని ఉంటాయి మీకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో ఇండియా బైకాడ్ చేసింది అంటే అమెరికా జపాన్ పై అటెండ్ అయింది అది క్లియర్ గా అర్థమైంది కదా అమెరికా జపాన్ ల వైఖరి మనకన్నా చైనాకే ప్రియారిటీ ఇచ్చారు అందువల్ల మనం కూడా చెప్పాలి ఏ జపాన్ తో మైత్రి అనేది చైనా వ్యతిరేక మైత్రి కాదు చైనాతో మైత్రి అంటే జపాన్ వ్యతిరేక వైఖరి కాదు మేము అందరితో మైత్రి ఉంటాము అమెరికా వాడు ఉంటాం లేదా అమెరికా వాళ్ళు ఇండియాతో తో ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదు అందువల్ల ఈ విషయాన్ని కన్విన్స్ చేయాలి చైనాకు కూడా అర్థమయ్యలేదు చెప్పచ్చు మనం చైనాలోని ప్రావిన్సెస్ లో కూడా ఇస్లామిక్ తీవ్రవాదం ఉంది వాళ్ళు మనకన్నా ఎక్కువ గట్టిగా ఉన్నారు వాళ్ళ పట్ల అందువల్ల టేక్ చైనా ఆల్సో ఆన్ బోర్డ్ అండ్ పాకిస్తాన్ పాకిస్తాన్ మనం ఏకాకి చేయాలి పాకిస్తాన్ ఏకాకి చేసి రెక్కలిరక్కడితే పాకిస్తాన్ తోకస్తుంది ఇప్పుడు మీరు అన్నట్లు ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ ఆల్రెడీ పాకిస్తాన్ పైన కోపంతో రష్యా పాకిస్థాన్ నుంచి వ్యతిరేకిస్తోంది చైనా అమెరికాలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి ఇప్పుడు చైనా ఎందుకు వ్యవహరిస్తుందో చెప్పాను అలాగే అమెరికా కూడా వ్యూహాత్మకమే ఎందుకంటే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో ఇరుక్కుపోయింది ఆఫ్ఘనిస్తాన్ లో బయటికి రాలేక ఉండలేక ఒక నానా అవస్థ పడుతుంది అందువల్ల అమెరికా ప్లాన్ ఏంటంటే అతి త్వరగా ఆఫ్ఘనిస్తాన్ లో ఎవరినో కూర్చునే పెట్టి బయటకు రావాలి ఆ బయటికి రావడానికి తాలిబాన్లతో కూడా చర్చలు జరుపుతున్నారు కొత్తగా తీరి పెట్టి సాఫ్ట్ తాలిబాన్ ఆ సాఫ్ట్ తాలిబాన్లను ఐడెంటిఫై చేసే పని పాకిస్తాన్ చేస్తుంది అందువల్ల ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు పాకిస్తాన్ ఒక కీడు బొమ్మ అందువల్ల పాకిస్తాన్తో వాళ్ళకి అవసరం ఉంది దాంతో పాటు పాకిస్తాన్ పెద్ద కస్టమర్ అమెరికాకు మిలిటరీ కస్టమర్ కూడా సో అందువల్ల అమెరికా చైనాలో వాళ్ళ వాళ్ళ కారణాల రీత్యా తో సంబంధాలు కలిగి ఉంటున్నాయి మనం వాళ్ళని వీలైనంతగా ఐసరేట్ చేయాలి పాకిస్తాన్ ఇవాళ్ళ అందరూ పాకిస్తాన్ మద్దతు ఉంటే మనకు కష్టం కదా అందుకే మన సౌదీ అరేబియా రాజును కూడా మనం కౌగలించుకున్నాం కదా ఎందుకు సౌదీ అరేబియా పాకిస్తాన్ పోయొచ్చాడు పోయి రావడమే కాదు పాకిస్తాన్ లో స్టేట్మెంట్ ఇచ్చాడు యూఎన్ లిస్టింగ్ రిజర్మెంట్ పొలిటిసైజ్ చేయకండి అని లిస్టింగ్ రిజైర్మెంట్ ఏంటిది మసూద్ అదాను తీవ్రవాదిగా ప్రకటించడం దాన్ని వ్యతిరేకిస్తూ సౌదీ అరేబియా పాకిస్తాన్ జాయింట్ స్టేట్మెంట్ ఉంది అక్కడ నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చాడు వచ్చినా కూడా మనం ఆహ్వానించాం కదా ఎందుకంటే సౌదీ అరేబియా పాకిస్తాన్ కూడా ఏకం కావడం ఎంత డివైడ్ చేస్తే పాకిస్తాన్ అంత మంచిది పాకిస్తాన్ ఎంత ఐసోలేట్ చేస్తే మనకు తెలుసు సౌదీ అరేబియా ఇచ్చిన డబ్బుతోనే ఈ తీవ్రవాదం పెరుగుతోంది సౌదీ అరేబియాలో పుట్టినటువంటి వహాబీ ఇస్లామే ఈ జిహాదీ శక్తులకు ప్రేరణ అయినా కూడా సౌదీ అరేబియాతో మనం బెటర్ రిలేషన్స్ కలిగి ఉన్నాం ఎందుకు కలిగి ఉన్నాం ఎస్ దట్ స్టేట్ నేషన్ ఎవరు పర్మనెంట్ అంతర్జాతీయ సంబంధాల్లో ఎవరు మనకు పర్మనెంట్ మిత్రులు ఉండడు పర్మనెంట్ శత్రువు ఉండడు అంతర్జాతీయ సంబంధాల్లో మన దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఆయా దేశాలతో సంబంధాలు కలిగి ఉంటాం అవసరం ఇలా చైనాతో మనకి ఇన్ని విభేదాలు ఉన్నాయి మసూద్ అజర్ ను వాళ్ళు టెర్రరిస్ట్ గా ప్రకటించకూడదు అంటున్నారు కానీ ఇలా ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరు చైనా చాలా మంది తెలియదు ఏ నరేంద్ర మోడీ హయాంలో కూడా ఇండియాస్ లార్జెస్ ట్రేడింగ్ పార్టర్ చైనా అవును చైనా కమ్యూనిస్టు సిద్ధాంతాలతో మోడీ వ్యతిరేకిస్తాడు కానీ భారతదేశంలో అత్యధికంగా చైనాతో పార్ట్నర్షిప్ చేసిన ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ లోనే చైనా పెట్టుబడి ఎక్కువ మీకు చైనా అధ్యక్షుడు డైరెక్ట్ గుజరాత్ వెళ్ళి ఢిల్లీకి వచ్చాడు సో అందువల్ల అంత రిలేషన్స్ ఉన్నాయి నరేంద్ర మోడీ చైనా పొలిటికల్ రిలేషన్స్ ఆర్ డిఫరెంట్ నేషనల్ రిలేషన్స్ ఆర్ డిఫరెంట్ అందువల్ల మనం డెఫినెట్ గా పాకిస్థాన్ ఐసోలేట్ చేయాలి అది అమెరికా హక్కు పాకిస్తాన్ మధ్య డివైడ్ చేయాలి సౌదీ అరేబియా పాకిస్తాన్ డివైడ్ చేయాలి చైనా పాకిస్తాన్ డివైడ్ చేయాలి ఆటోమేటిక్ గా ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ రష్యా లాంటి దేశాలు మనతోనే ఉన్నాయి పంచాయతీ లేదు అందువల్ల ఆల్రెడీ పాకిస్తాన్ పైన ఈవెన్ బంగ్లాదేశ్ కూడా ఒక ఉంది బంగ్లాదేశ్ లో కూడా ఈ పనికిమాల శక్తులకు వీడియో తంపు ఇచ్చేది అందువల్ల బంగ్లాదేశ్ లో అవామి లీగ్ ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న అవామి లీగ్ ప్రభుత్వం మనకు అనుకూలమైన ప్రభుత్వం అందువల్ల ఇలా పాకిస్తాన్ ను మరింతగా ఐసోలేట్ చేస్తే వైఖరి భారతదేశం తీసుకోవాలి